రెండు చక్రాల సైకిల్ కూడా మన జీవితం అంటే ఏంటో చెప్తుంది. మన లైఫ్లో కష్టానికి మన గమ్యానికి ఉండేది ఈక్వల్ రిలేషన్షిప్. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ముందుకు వెళ్తావు. ఇంతలో మనం వెళ్ళే దారిలో వచ్చే ఎత్తువంపులు అలాంటివి చూసి మనం అక్కడే ఆగిపోయామా? ఇక మన గమ్యానికి స్టాప్ బ్రేక్ పడ్డట్టే. కానీ ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఊపిరి బిగిల్చి ముందుకు వెళ్ళామా, మధ్యలో సముద్రం వడ్డొచ్చిన దాటేస్తామనే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మనలో కలిగిన నమ్మకాన్ని ఆపే శక్తి ఆ దేవుడి దగ్గర కూడా లేదు. కాబట్టి అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఒక మంచి మాట, నమ్మకమే జీవితం అని. అయినా ఈ విషయాలన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అలాంటి సైకిల్ ఈ ప్రపంచాన్ని మోస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఈ ప్రపంచాన్ని మోయటం అంటే ఏంటో కాదండి, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఒక కాగితం పైన అచ్చువేయటం, ఆ విషయాలను నలుగురికి తెలిసేలా చేయడం. దాన్నే మనం ఇంగ్లీష్లో న్యూస్ పేపర్ అంటాం. అలాంటి న్యూస్ పేపర్ మనకు జీవితం గురించి చెప్పిన ఈ రెండు చక్రాల సైకిల్ మోస్తుంది. న్యూస్ పేపర్ ఈ సమాజాన్ని మన అందరికీ దగ్గరగా పరిచయం చేయించే ఒక గొప్ప మీడియా. అలాంటి న్యూస్ పేపర్ని చాలామంది చాలా రకాలుగా వాడతారు. కాలక్షేపం కావట్లేదని కొంతమంది చదువుతారు, కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి చదువుతారు, కొంతమంది వీక్లీ వీక్లీ మాత్రమే చదువుతారు. ఎందుకో అది మీకు తెలిసి ఉండొచ్చు. మన ఇంట్లో అయితే మన అమ్మ వాళ్ళు వస్తువులు పెట్టుకోవడానికి వాడతారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ హీరో పైన వాళ్ళ అభిమానాన్ని చూపించుకోవడానికి ఈ న్యూస్ పేపర్ వాడతారు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, హోటల్స్లలో ఎక్కడ పడితే అక్కడ ఈ న్యూస్ పేపర్ని విచ్చలి విడిగా వాడేస్తారు. కానీ ఏ ఒక్కరూ అందులో ప్రచురించిన ఒక్క విషయానికి కూడా రియాక్ట్ కారు. అయినా రియాక్ట్ అయితే మనకేమొస్తుంది అన్న ఒక్క ఫీలింగ్, మనకు మనమే బిజీ పర్సన్స్ అని మెడలో ఒక ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు. అయినా ఎక్కడో ఒక చిన్న ఆశ, ఎవరైనా ఏ న్యూస్కైనా రియాక్ట్ కాకపోతారా అన్న ఆశ. అలా రియాక్ట్ అయితే నాకు చూడాలని ఉంది. పేపర్, న్యూస్ పేపర్, పేపర్. ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ, న్యూస్ పేపర్. ప్రతి అక్షరానికి ప్రాణం ఉంటుంది. కాలమే మారుతోంది, మన
ఏంట్రా కాల్ చేస్తే కట్ చేస్తాను. అయినా ఒక్కడే ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే మామ, ఈరోజు న్యూస్ పేపర్ చూసావారా? అరే మామ, నేను ఎగ్జామ్లో క్వశ్చన్ పేపరే సరిగ్గా చూడను, అలాంటిది న్యూస్ పేపర్ చూస్తానా? మరీ కామెడీ కాకపోతే. న్యూస్ పేపర్ చూసావా లేదా? ఏమైందిరా, మన వాళ్ళు ఏమైనా న్యూస్ పేపర్లో వచ్చారా? ఒక ఎస్ఐ, మంచి శాలరీ, మంచి పొజిషన్, మంచి జాబ్, ఇవన్నీ వదిలిపెట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోయారా? ఎందుకో తెలుసా, తను ప్రేమించిన అమ్మాయి మెసేజ్ చేయట్లేదని ఒక సిల్లీ రీజన్తో సూసైడ్ చేసుకొని చనిపోయారా? వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి ఎస్ఐ అయ్యాడని ఆనందపడేలోగానే వాళ్లకు బాధను మిగిల్చి సూసైడ్ చేసుకున్నాడు రా. అరే మామ, జీవితం అంటే చివరిగా రాసే ఏ ఫోర్సెస్ పేపర్ ఆరా? కాదు, అస్సలే కాదు. మన లైఫ్లో జరిగే మూడే మూడు రా, పుట్టడం, చావటం, బ్రతకటం. ఇక పుట్టడం అంటావా, అది మన చేతుల్లో లేదు. చావటం అంటావా, అది ఎప్పుడు వస్తుందో తెలుసుకునే టైము మన దగ్గర లేదు. ఉండేదల్లా ఒక్కటే మామ, బ్రతకటం. ఇందులోనే రా మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మనం ప్రేమించే పర్సన్స్ అందరూ ఈ గ్రూప్లోనే యాడ్ అవుతారు రా, ఈ గ్రూప్లోనే యాడ్ అవుతారు. పేరెంట్స్ మనం గొప్పగా బతకాలనుకుంటారు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్రెండ్స్ మనం ఆనందంగా ఉండాలనుకుంటాం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, మనం ప్రేమించే పర్సన్స్ జీవితాంతం వాళ్ళతో తోడుండాలనుకుంటారు ఇక్కడ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. సారా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, కానీ ఇక్కడ జరిగేదంతా ఏంటో తెలుసా మామ? టోటల్ రివర్స్ 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 రివర్స్. మన పేరెంట్స్ మనం పుట్టకముందే నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలనుకో, అక్కడ స్టార్ట్ అవుతుంది మామ ఒక రియల్ ఎక్స్పెక్టేషన్. తెలుసది మన కోసమే, కానీ మనం పెద్దయ్యాక మనకు నచ్చింది చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం వాళ్లకు నచ్చింది చేసి వాళ్ళను ఆనందపడేలా చేయాలనుకుంటారు. మన లైఫ్లో పేరెంట్స్కు పాటేరా? సారీ, అసలు మనకు లైఫ్ ఇచ్చిందే వాళ్ళు కదా, అసలు వాళ్ళు లేకపోతే మనం లేం కదా. అలా అని మన లైఫ్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసామా, ఇక పేరెంట్స్ హ్యాపీయే, కానీ లోపటున్న హార్ట్ మాత్రం నీదొక మీనింగ్లెస్ లైఫ్ రా, నీదొక మీనింగ్లెస్ లైఫ్ రా అని అంటుంటే తినమ్మ జీవితం, అసలు మనం ఎందుకు ఇంకా బతుకున్నాం రా అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఫ్రెండ్షిప్, ఇప్పుడు దీనికి ఉన్న డెఫినేషన్ అంటే తెలుసా మామ? ఇదొక బ్యాలెన్స్ చేసే ఈక్వేషన్. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేయాలి, మళ్ళీ నేను ఒకటి చేస్తే తిరిగి నాకు ఇంకోటి చేయాలి. నాకు చాలా బాధ అనిపిస్తుందిరా, అసలు మనిషికి మనిషే తోడు కదరా, కానీ మనం మాత్రం మనిషికి మనే తోడంటాం. అసలు అది లేకపోతే మనం మనుషులమే కాదంటాం. అప్పుడప్పుడు అనిపిస్తుందిరా
అసలు దేవుడు అసలు మనని ఎందుకు ఇలా పుట్టించాడా అని. ఇక ప్రేమించే పర్సన్స్ లవ్ అనేది హార్ట్ మీద నుంచి గిఫ్ట్ మీదకి ఎప్పుడో పడిపోయింది మామ. మనం ఇచ్చే గిఫ్ట్ వెయిట్ని బట్టి మన ప్రేమను అంచనా వేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. ఇన్ ద కేస్ ఒకవేళ అమ్మాయిలు ట్రూగా లవ్ చేశారనుకో, మోసాలు చేయటం, అవసరాలు అయిపోయాక వదిలిపెట్టి వెళ్ళడం అలవాటైపోయింది కొంతమంది అబ్బాయిలకి. ఇప్పుడు ఉన్నదంతా అదేరా. ఈ రిలేషన్షిప్స్ అన్నిటికీ పట్టిన వైరస్ ఏంటో తెలుసారా? ఒక ఎక్స్పెక్టేషన్. అందుకే ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయాయి. మన లైఫ్ ఎప్పుడు బాగుంటుందో తెలుసా మామ? ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు. అప్పుడు బాగుంటుందిరా మన లైఫ్, అప్పుడు బాగుంటుంది, అప్పుడే బాగుంటుందిరా. అరే ఎక్కడో జరిగిన న్యూస్ అది న్యూస్ పేపర్లో వస్తే నువ్వెందుకురా ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? నేనెందుకు రియాక్ట్ అవుతున్నాను? నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? అదే నీకు జరిగితే, ఇదే న్యూస్ పేపర్లో నీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడ బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. నాకేం బాధ అనిపించట్లేదు. బాధ అనిపించట్లేదా? అరే నేను ఒకటి అడుగుతా చెప్పు, నీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? పక్కన ఎవరన్నా ఉంటే హెల్ప్ మీ అని అడుగుతా. అయినా నీ పక్కన నీకు హెల్ప్ ఏం చేయాలరా? నీ లెక్క ప్రకారం నీకు తెలిసిన వాళ్ళైనా నీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలి కదా. అరే మనిషికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదరా. ఓ రెస్పాన్సిబిలిటీయా? ఒకవేళ నీకు తెలియని అన్నోన్ పర్సన్కి యాక్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా? వెళ్ళి హెల్ప్ చేస్తా. నువ్వు పక్క హెల్ప్ చేయి. నువ్వేమనుకుంటావు చెప్పనా? లేనిపోని రిస్కులు మనకెందుకు లే అని పక్కకు తప్పు. నేను పక్కకు తప్పుకుంటాను, నువ్వేలా జడ్జ్ చేస్తావురా? అలాంటప్పుడు ఎక్కడో జరిగిన న్యూస్కి నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు నన్ను అడగవురా. అరే మన ఇండియాలో 90% పీపుల్ పక్కోడికి ప్రాబ్లం వస్తే పక్కకు తప్పుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళు వాడే కామన్ డైలాగ్ ఏంటో తెలుసా? అరే నేను మారితే ఈ ప్రపంచం మారుతుందా అనే ఒక ఎద్దవ సెటెరికల్ డైలాగ్. తప్పురా, తప్పు. ఒకసారి డ్రామా ప్రాబ్లమ్స్ మనవే. సారీరా, సారీ. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. నీలో ఉన్న మంచి మనిషికి సారీ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకు, అప్పుడు అంతా బాగుంటుంది, అందరం బాగుంటుంది. ఒక మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? తన గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకున్నప్పుడు, తన గురించి నలుగురు గొప్పగా చెప్పుకున్నప్పుడు. అలా అయితే ఇప్పుడు నేను కూడా ఆనందంగానే ఉన్నాను. ఎందుకంటే తనపై రాసిన 2 లైన్ల మ్యాటర్ని చదివి దానికి రియాక్ట్ అయ్యి మనిషి 100 ఏళ్ల జీవితం ఎలా ఉంటే బాగుంటుందో ఇతని ద్వారా చెప్పేలా చేసినందుకు నేను ఆనందంగా ఉన్నాను. ఎవరైనా రియాక్ట్ అయితే చూడాలనే ఒక చిన్న ఆశ నాలో ఉండేది, అది ఇప్పుడు తీరిపోయింది. కానీ మళ్ళీ ఇంకెవరైనా రియాక్ట్ అయితే చూడాలనే ఆశ మొదలైంది. అవును, ఎక్స్పెక్ట్ చేయని రిలేషన్షిప్ ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకవేళ ఉంటే అంతా హ్యాపీయే. ప్రతి మనిషి ఏదో ఒక టైంలో రియాక్ట్ కావాల్సిందే. అలా రియాక్ట్ అయి మారితే అంతా హ్యాపీయే. సూసైడ్ అనే డెస్టినేషన్ని దేవుడు మనకిచ్చినప్పుడే చూడాలి, కానీ మనకు నచ్చినప్పుడు కాదు.